హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. నిన్న ఉత్తర కోస్తా తీరం మీద ఉన్న ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు వంగి ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. ఈ ఆవర్తనం రాగల 2-3 రోజులలో పశ్చిమ వాయు దిశగా ఉన్న ఉత్తర ఒడిశా, దాని పరిసరాల్లో గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో సుమారు ఈ నెల 18న ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. ఈరోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకు వీస్తున్నాయని సంచాలకులు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఫలితంగా ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అంచనాలకు మించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. అటు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియాలలో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతం ఉత్తర మధ్య ప్రాంతంలో ఏర్పడిన ఈ ఆవర్తనం వాయుగుండంగా మారింది. దీని ఫలితంగా మరో 2 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.